నామానికి స్తోత్రములు. మరి మీ అందరికి నా వందనాలు. మరి దేవుని నామాన్ని బట్టి నాయన రతీష్ పాస్టర్ సేవా పరిచర్యను బట్టి, మరి ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి మరి కరోనా స్టార్ట్ అయిన నుంచి మరి జూమ్లో చక్కని వాక్యాలతో మరి ఆది కాండం నుంచి నాయన మత్తయి సువార్త వరకు మరి తండ్రి మంచి వర్తమానము నాయన బైబిల్ క్లాస్ జరిగింది. మరి నాయన మార్కు సువార్త మరి కీర్తన నాయన నీకు స్తోత్రం. మరి అన్ని క్రమంగా బైబిల్ క్లాస్ లాగా నాయనలో ఉండి దేవుడు మరి మా మధ్య ఆయన నిలబెట్టించి మరి జూమ్ ద్వారా మంచి క్లాస్ వైజ్గా ప్రతి ఉదయకాలము సాయంకాలము మరి సాయంకాలం అయితే బైబిల్ క్లాసే. మరి నాయన రోమ పత్రిక మరి 1 కొరంతి 2 కొరంతి చక్కగా దేవుని సన్నిధిలో మరి దేవుని బిడ్డ మనకు తెలియని విషయాలు ఎన్నో బయలుపరిచాడు. మరి మేము చక్కగా శ్రద్ధగా విన్నాం, ఆయన తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. మరి చక్కగా జూమ్ లో వాక్యం ద్వారా మరి నాయన ఎన్నేమైనా మరి దేవుని కృప బట్టి నాయన ఇక్కడ ఎందుకంటే కరోనా వచ్చి మందిరాలకు పోలేని స్థితిలో కూడా దేవుడు మరి దేవుని దాసుని నిలబెట్టి మరి చక్కని వర్తమానం మనతో దినదినము మాట్లాడుతూ మరి ప్రతి బలహీనత యందు కూడా మరి నాయన మనం దేవునిలో ఉన్నాం కాబట్టి వాక్యంలో వాడబడుతున్నాం కాబట్టి మరి దేవుని దాసులు మనల్ని పురికొల్పుతున్నారు కాబట్టి అట్లనే మనం నిలబడి మరి వాక్యంలో ఎదుగుటకు మరి ఆయనను వాడుకుంటూ మనల్ని ఆయన ఉజ్జీవింపజేస్తుండు. అంటే కేవలము దేవుని కృప, దేవుని కృపను బట్టి మనం అందరం కలుసుకుంటున్నాం. మరి చక్కగా జూమ్లో మరి ప్రతి దినము ఉదయకాలం సాయంకాలం చక్కని వర్తమానం మరి అన్నిటి నుండి విడుదల పొందుతున్నాం. శ్రమల నుండి, బాధల నుండి, మానసిక ఒత్తిడల నుండి మరి ఇప్పుడున్న పరిస్థితులలో వాక్యమే మరి దేవుని దాసు ద్వారా మనల్ని బయలుపరుస్తుంది. అంటే మరి ఇంకా వాడబడాలని మరి దేవుని దాసుని ప్రభు దీవించాలని మనం కూడా శ్రద్ధగా మరి జూమ్లో పాల్గొని వాక్యం వినాలని మరి మేమైతే 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ రెగ్యులర్గా మరి ఉదయకాలం సాయంకాలం మరి వినడము స్టార్ట్ చేసినాము. ఫస్ట్ సాయంకాలమే పెట్టిండు ఫస్ట్ సాయంకాలం పెట్టినాము, బైబిల్ క్లాస్ ఉంటుండే. మరి 1 ఇయర్ నుంచి ఉదయకాలం పెట్టిండు, 1 ఇయర్ అయిందో కాలేదో కానీ ఉదయకాలం పెట్టిండు. ఉదయకాలం కూడా చక్కగా జరుగుతుంది, అనేకులు పాల్గొంటున్నారు. ఇంకా అందరూ పాల్గొనాలని మరి మనం వచ్చిన తక్కువ మంది అయినా ప్రార్థన చేయాలి. దేవుడు ఏమంటుడు, 2 ముగ్గురు నామాలు నేను ఉంటా అంటుడు. అయినప్పటికైనా దేవుని కృప ఇక్కడ వాడబడుతుంది, నడుస్తుంది దేవుని కృప. ఎవరు తప్పిపోకుండా ఒకరోజు తప్పిపోయినా మరో రోజు దేవుని కృపను పొందుకోవాలని వస్తున్నారు. మరి వచ్చేవారు అందరు శ్రద్ధగా ప్రతిదినము వచ్చి మనం వినాలి. మరి ఇంకా అభివృద్ధి చేయాలి, అంచెలంచెలుగా మరి సేవ పరిచర్య వాడబడాలి. మరి నాకు దేవుడు మా కుటుంబం పట్ల కూడా ఎన్నో మేలులు చేస్తున్నాడు. మరి దేవుడు మేమైతే మమ్మల్ని ఆత్మీయంగా ఎదుగుతున్నాం మేము, ఎందుకంటే వాక్యం తెలియని వారము. ఉదయకాలం సాయంకాలం వాక్యమే వినలే, ఆదివారం ఒక్కసారి చర్చికి పోయి వాక్యం విని వచ్చేది. మనం ఇష్టం బైబిల్ చదవాలి లేకుంటే లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏమైతే ఉదయకాలం మనం బైబిల్ కంఠస్థం చేస్తున్నాం, సాయంకాలం కంఠస్థం చేస్తున్నాం. అంటే ఇదంతా దేవుని ప్రణాళిక. దేవుడు బిడ్డను దేవుడు నడిపించండు అంటే ఆకలి తప్పులు కలవారిని ఓదార్చడానికి మరి దేవుడు దాసులు మన మధ్యలో ఉండి మరి ఉదయకాలం సాయంకాలం కంపల్సరీ వాక్యంలోనికి మనం నడిపిస్తున్నారు కాబట్టి మరి ఆయనను కూడా దీవించి ఆశ్రయించాలి. దేవుడు ఇంకా దీవెన ఆశీర్వాదాలతో పాశ్రయనింపబడాలి. మనం కూడా వాక్యం ద్వారా బలపరచబడాలి. మరి ప్రతిదినము మనం ఈ జీవులో పాల్గొనాలని మరి మాకైతే మేము ప్రతిదినము పాల్గొంటూ నేను మా వారు మంచి వాక్యంలో ఎదుగుతున్నాం. మరి దేవుని నామానికి స్తోత్రము. ఎందుకంటే ఒకరోజు మేము వాక్యము వారానికి ఒకసారి చదివి వదిలేసేదాన్నే కానీ ఇప్పుడైతే ప్రతిదినము వాక్యంలో ఎదగడము. మళ్ళీ సోమవారం రాగానే ప్రతి ఒక్కరు మీరు వాక్యంలో మీరు ఎదగాలని దేవుడు ఎంకరేజ్ చేయడం పాస్టయ్య, ఎంకరేజ్ చేసి మనకు వాక్యం చెప్పడానికి మనల్ని ప్రోత్సహించడం. నేను ఒకప్పుడు వాక్యం అంటే తెలియదు, వాక్యం చెప్పడం అంటే తెలియదు. నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నట్టే కేవలం దైవదాసుని కృపను బట్టి, దేవుని కృపను బట్టి నేను ప్రతి సోమవారం వాక్యం పంచుకొని మరి వాక్యం చెప్పడానికి ఆ సమయం ఇస్తున్నాడు. దేవుడు ఆ జ్ఞానం ఇస్తున్నాడు, పాస్టరే ఆ సమయం ఇస్తున్నాడు. ఎంతో మంది సమయం ఇయ్యరు, చెప్పొద్దు మీరు, మేమే నేను మేమున్నా విశ్వ పాస్టర్ గారు ఉన్నారు పాస్టరే చెప్తారంటారు. కానీ పాస్టరే అలా కాదు, ఎంకరేజ్ చేస్తున్నాడు. మీరు కూడా వాక్యంలో బలపడాలి, మీరు మాలాగా వాక్యం చెప్పాలి, మీరు ప్రతి వారానికి ఒకసారి వాక్యం చెప్పండి అని మమ్మల్ని బలపరుస్తున్నాడు. మరి ఆ వాక్యము మేము ప్రతి వారం వాక్యం చెప్తూ పాటలు పాడుతూ దేవుళ్ళు దినదినం ఎదుగుతున్నామంటే కేవలం
ఈ సమయము ఇట్లాంటి తరుణము ఎవరు ఇవ్వరు అని రితీష్ పాస్టర్ గారు ఇచ్చారు. మరి మేము నిజంగా వాక్యంలో బలపడుతున్నాం. మరి వాక్యాన్ని ఈ సాక్ష్యము మరి దేవుని సన్నిధిలో దేవునికి మహిమకరంగా మనందరికీ దీవెనకరంగా మరి పాస్టర్కు మామూలు ప్రోత్సహిస్తున్నందుకు ఆయనకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. మనం కొన్ని రోజుల నుండి దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మను గురించి కూడా మనం ఉదయకాలమైన సెక్షన్ లో మనం చూస్తున్నాము. నిన్న మనం చూసాము, ప్రభు చెప్పారు మీరు అడుగుడి మీరు అడుగుడి మీకు ఇస్తామని చెప్పారు. తర్వాత కింద ఏం రాయబడింది? పరిశుద్ధాత్మను గురించి అడుగుమని చెప్పారు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం యేసు నామములో అడుగుతున్నాం. దేవా నన్ను కుమ్మరించము, అభిషేకం నాకు సరిపోలేదు, ఇంకా గొప్ప అభిషేకం దేవా మీరు ఉదయించమని మనం అందరం దేవునితో ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి అక్కడ మనం నిన్న మనం చూసాము ఆ స్నేహితుడు అంటే రాత్రి వేళ వారు పిల్లలతో పండుకొని ఉన్న గది లోపల ఉన్నారు. కానీ ఆయన ఇప్పుడు స్నేహితుడు వచ్చి అడిగారు, మాకు 3 రొట్టె కావాలి అని అడిగారు. అడిగినప్పుడు లేచి రాలేదనమాట, ఎందుకంటే నేను పిల్లలతో పండుకొని ఉన్నాము, అర్ధరాత్రి వేళ దూరంతా మూసివేసి ఉన్నా. కానీ మాటి మాటికి ఆయన అడిగినప్పుడు, సిగ్గులు లేకుండా అడిగినప్పుడు ఆయన లేచి వచ్చి ఆయన కావలసిన అంతా కూడా ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు చెప్పినది మనం యేసుదామలో అంటే దేవునితో మనం మాట్లాడాలి, ఆధారపడాలి. తప్పకుండా మన దేవుడు మనకి ఇచ్చే దేవుడు అని యేసుక్రీస్తు నేర్పించాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి శిష్యులు ఇప్పుడు ఆ మాటలు విని అంటే ప్రభు యొక్క మాటలు విని అలాగే లూకా సువార్త 24:49 వాక్యం మనం చూసలేదే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పారు. కాబట్టి యేసు క్రీస్తు చెప్పారు, శిష్యులు చెప్పారు, మీరు నేను చెప్పినట్టు వాగ్దానం కొరకు పరిశుద్ధాత్మ కొరకు యెరూషలేము పట్టణంలో మీరు కలిసి మీరు ఉండాలి, వేచి ఉండాలి అని చెప్పారు. అపోస్తల కార్యములో ప్రియులారా మనం చూస్తున్నాము 2:00 మనం చూసినట్లయితే వారు వేచి ఉన్నప్పుడు 120 మంది వేచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వారు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడడం జరిగింది. అప్పటి నుండి దేవుని యొక్క సంఘం ప్రారంభించబడడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవుని సన్నిధిలో మనం వేచి ఉంటే తప్పకుండా దేవుడు తన ఆత్మతో ఉమ్మరించే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యోహాను సువార్త 3:6 మనం చూసాము. 3:6 శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీ ఉన్నది, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీ ఉన్నది అని రాయబడింది. కాబట్టి మనం సువార్త వెళ్ళి రక్షణ పొందినప్పుడు మనం ఆత్మ నుండి అంటే దేవుని వాక్యం పరిశుద్ధాత్మ వలన పిల్లర మనం జన్మించాము. కాబట్టి దేవునికి వందనాలు. అలాగే పిల్లర యోహాను సువార్త 6:63 ప్రభు చెప్పారు, నేను చెప్తున్న ప్రతి మాటలు కూడా జీవము ఆత్మ కలిగినదని ప్రభు చెప్పారు. యోహాను సువార్త 6:63 ఆత్మీయ జీవింప చేయనది, శరీరం కేవలము నిష్ప్రయోజనము, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయు జీవమై ఉన్నవి అని రాయబడింది. కాబట్టి దేవుని యొక్క వాక్యం కూడా మనం వెళ్ళినప్పుడు ధ్యానించిన కొరదుకుంటే ఆ అభిషేకములో దేవుని శక్తిలో ప్రియులారా మనం ఎదుగుతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏముంది? జీవం ఉంది, ఆత్మ ఉంది. అలేదు కాబట్టి మనం హృదయంలో దేవుని వాక్యం ఎక్కువ మనం సంగరించిన కొరది, ఎక్కువ మనం ధ్యానించిన కొరది మనకు ఆ జీవము ఆత్మ ఎక్కువ అవుతుంది అనమాట. అంటే అభిషేకంలో మనం ఎదుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలా మనం ప్రార్థన పూర్వక వాక్యం ఎక్కువ ధ్యానించుకోవాలి, వాక్యం ఎక్కువ బోధించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం యేసు క్రీస్తు చెప్పిన ప్రతి మాటలు కూడా జీవం ఉంది, ఆత్మ ఉంది. కాబట్టి ఆత్మేమో ప్రియులారా జీవన ఇస్తుంది అనమాట, నువ్వు జీవన ఇస్తుంది. జీవన్ అంటే యేసు క్రీస్తు చెప్పారు, నేను సమృద్ధి జీవన ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. కాబట్టి ప్రియులారా ఒక మాటలు వింటున్నారు, ప్రియులారా మనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, మనం అది భుజించినప్పుడు మనం దేవుని యొక్క శక్తిలో అభిషేకంలో అనుదినం మనం ఎదుగుతున్నాం అనమాట. అలాగే యోహాను సువార్త 14:16 కూడా పిల్లర చదువు. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుడుకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు అంటే చాలా సార్లు రాయబడింది అంటే దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తామని. ఇక్కడ యేసుక్రీస్తు కూడా తండ్రితో
నేను మాట్లాడదామని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు మూడో రోజు తెరిలేచి తండ్రి దగ్గర వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు పంపాలని దేవుడు మాట్లాడారు. పెంతెకొస్త పండుగ రోజు పరిశుద్ధాత్మను దేవుడు పంపించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఇప్పుడు మనం చూస్తున్నదే ఇది పరిశుద్ధాత్మ దేవుని కాలం అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా కార్యం చేసే కాలం. పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘాన్ని యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపరిచే సమయం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలారా మన పరిశుద్ధాత్మతో కలిసి వెళదాం. నేను తండ్రిని వేడుకుంటును మీ యొద్ ఎల్లప్పుడూ ఉండుడుకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. దేవుడికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కృష్ణ పొందిన మనలో వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళారా ఎల్లప్పుడు మనం తోడు ఉన్నాడు అనమాట. అంటే భూమి మీద మన హృదయంలో మనల్ని ప్రతిరోజు సకల సత్యంలో నడిపిస్తాడు. కాబట్టి యోహాను సువార్త 16:13 వాక్యంలో రాయబడింది, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అని ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించు. అల్లెలు. కాబట్టి మనం సర్వసత్యంలోనికి ఎవరు నడిపిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం మనల్ని నడిపిస్తాడు. మన అమాది గాంట నుండి రెండర గంటల దాకా వాక్యం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం రేపు మనకి ఇస్తాడు అనమాట. అలా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతి రోజు నడిపిస్తాడు. ఇప్పుడు మన భూమిలో మనం చూస్తున్నది ఎన్నో సమస్యలు ఉంది. అయినా సరే దేవుడు పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న వారిను పరిశుద్ధాత్మ దేవుడు సత్యంలో నడిపిస్తాడు, సమాధాన మార్గంలో నడిపిస్తాడు. నెమ్మదిగా ఓదార్పిచ్చి బలపరిచి పరిశుద్ధాత్మ దేవుడు ఇలారా మనల్ని జయంతో నడిపిస్తాడు. హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు రెండారు అక్కడ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా ఇలారా మనల్ని సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాతాను యొక్క చిక్కులో మనం పడకుండా, మోసంలో పడకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఇలారా మనల్ని సగల సత్యంలో నడిపిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా యోహాను సువార్త 20 22 వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన ఈ మాట చెప్పి, అంటే యేసుక్రీస్తు ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుటని ప్రభు శిష్యులతో చెప్పారు. శిష్యులు మనం చూసినది యేసుక్రీస్తు మరణించాడు. అలాగే శిష్యులందరూ కూడా భయపడి ఒక గదిలో కూర్చున్నారనమాట. గదిలో కూర్చున్నారు. తెలియలేచిన యేసుక్రీస్తు ఆ శిష్యుల మధ్యలోనికి వచ్చారనమాట. శిష్యులేమో ఒక గది లోపల ఉన్నారు. తెలియలేచిన యేసుక్రీస్తు మహిమా శరీరంలో ఉన్నారు. వారు విన్న గదిలోనికి వచ్చి వారితో చెప్పారు, మీరు భయపడవద్దు అని చెప్పారు. యోహాను సువార్త 20:19 వాక్యంలో రాయబడింది. అక్కడ తర్వాత ప్రభువు చెప్తున్నారు, హల్లెలూయా, సమాధానము కలిగిన కానీ వారి గదిలో వచ్చి ప్రభువు చెప్పారు. తర్వాత ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపుగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. ఇప్పుడు ఎప్పుడైతే శిష్యులు ఈ ప్రభువును చూసినప్పుడు, మరలా తెరలేచిన ప్రభువును చూసినప్పుడు వారు ప్రియులారా ఆనందించారు, సంతోషించారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆ శిష్యులు భయంతో ఉన్నారనమాట. కాబట్టి ఎప్పుడైతే వారు ఆత్మతో నింపబడిన తర్వాత భయం తొలగిపోయినట్టు అసలు గారి 2 మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మనం యేసుక్రీస్తు యొక్క సాక్షిగా మనం బ్రతకాలండి. దేవుని హల్లెలూయా పరిశుద్ధాత్మ అభిషేక పరిశుద్ధాత్మ శక్తి నాకు మీకు అవసరమని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు నూతన అభిషేకంతో దేవుడు మిమ్మల్ని యేసుక్రీస్తు దేవుడు మిమ్మల్ని అభిషేకించినాక దేవుడు తన ఆత్మతో నింపినాక హల్లెలూయా ఆత్మ బలంతో ఆత్మశక్తితో దేవుడు యేసుక్రీస్తు మిమ్మల్ని కుమ్మరించినాక ఇలా ప్రియులారా యోహాను సువార్త 7:38 38 వాక్యం కూడా ఇప్పుడు మనం చదువుతాం. 8 వాక్యం, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పింది. అంటే యేసుక్రీస్తు ప్రభు దేవునిలో నమ్ముతున్న ప్రతి ఒక్క బిడ్డ నుండి వారి ఆత్మ నుండి జీవజల నదులు లేదంటే పరిశుద్ధాత్మ నదులు పొంగి పొరలుతుంది అంటే ప్రవేశిస్తాయని ప్రియులారా ప్రభు చెప్పారు. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనమో చెప్పినట్టు అని కడుపులో నుండి జీవజల నదులు ఆరునని దిగ్గరగా చెప్పారు. కాబట్టి ప్రియులారా మన ప్రభువును నమ్ముతున్నాము. కాబట్టి మన మీటింగ్ లో మనం వచ్చాము. కాబట్టి మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవహిస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి అది ప్రవహించి హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఒకవేళ అది ప్రవహించినప్పుడు కొన్ని ఆటగాలు మన ప్రాణంలో ఏమో, ఒకవేళ దుఃఖం నిరాశ బాధలు అది కూడా దేవుడు తప్పకుండా తొలగిస్తాడు, దేవుడు తీసివేస్తాడు. కాబట్టి మనం ప్రాణంలో ఉన్న కొన్ని గాయాలు, మన ప్రాణంలో ఉన్న దుఃఖం నిరాశ బాధలు ఈ పరిశుద్ధాత్మ నది ప్రవహించడానికి ఆటంకంగా ఉంది. పరిశుద్ధాత్మలో అదంతా ఉంటే
లేమైపోయినాక దేవుడు తీసివేయనాక కాబట్టి ఇప్పుడు మన దేవునితో ఎంత మనం కలిసి మనం బ్రతుకున్నప్పుడు అంత జీవజల నది మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి. కాబట్టి దేవుడు కోరుతున్న మన ఆత్మీయ జీవితం అంటే దేవుని యొక్క శక్తి, దేవుని అభిషేకంతో దింపబడి ఎల్లప్పుడు నిండి పొరుల అనుభవం పిల్లరా దేవుడు పిల్లరా కోరుతుంది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా దేవుడు నన్ను యోబేలు ప్రవక్త చెప్పినట్టు రెండవ అధ్యాయము యోబేలు ప్రవచనం 2:28 రాయబడినట్టు అంత్యకాలంలో ప్రతి ఒక్కరు మీద ఆత్మ కుమిలిస్తామని దేవుడు చెప్పిన మాటలు అందరి జీవితంలో ఏ సమయంలో పిల్లరా అది జరిగినాక మన పిల్లల మీద మన మీద ఈ కాలంలో అది యేసుదమ్మలో సమృద్ధి జరిగినాక ఈ కాలంలో మన పరిశుద్ధాత్మకు నింపబడి సాతానుకు తొందరలు పాపం అన్నింటినీ చేర్చుకొని భూమిలో బ్రతినట్టు దేవుడు పిల్లరా మనకు తండ్రి కూడా గొప్ప కృప అనుగ్రహించును గాక. కాబట్టి పిల్లరా మనం ప్రార్థన చేస్తాం, దేవా ఆత్మతో మమ్మల్ని కుమిలించము, పిల్లలను దేవా మీరు కుమిలించము, అభిషేకం మాకు కావాలి. హల్లెలూయా. ఇదవలసినంత సాలైన అభిషేకం దేవా దయచేయమని పిల్లరా మన హృదయపూర్వక ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా కుమ్మరిస్తాడు. హల్లెలూయా. దేవా మీకు వందనాలు. పరిశుభ్రా మీకు వందనాలు. పిల్లర కోసేపు మన దేవునితో ప్రార్థనిస్తాం. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. దేవా యేసు నామంలో తండ్రి మేము అడుగుతున్నాం తండ్రి, గ్రంథం ద్వారా మమ్మల్ని కడుగుతున్నాం తండ్రి. ఎవరైతే ప్రభు ఆశతో ఉన్నారో దేవా వారిని దేవా మీరు అభిషేకించమని ప్రార్థనిస్తున్నాం. దేవా అడుగుడు ఇస్తామని చెప్పిన తండ్రి యేసు నామంలో తండ్రి మేము కలిసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసయ్యా మీతో కలిసి మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. దేవా యేసయ్యా మీ జీవం దేవా మీ ఆత్మతో కుమ్మరించుము దేవా. హల్లెలూయా. మీ అభిషేకంతో కుమ్మరించుము దేవా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు చూస్తే మన దేవుని స్తుతిస్తాం. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధరా మీకు వందనాలు. దేవా మీ అభిషేకంతో మీ జీవంతో మహిమతో ఇప్పుడే మమ్మల్ని కుమ్మరించుము తండ్రి. మీ వాగ్దానం ప్రకారం దేవా మీరు చెప్పిన మాట ప్రకారం శిష్యులు 120 మంది అందులో దేవా వారు ప్రార్థన చేసినప్పుడు వారు కూర్చున్నప్పుడు మీరు ప్రభు అభిషేకించారు. ఇలాగే తండ్రి ఈ కాలంలో ప్రభు మమ్మల్ని కూడా నూతన అభిషేకంతో జీవంతో మహిమతో దేవా ఇప్పుడే మమ్మల్ని కుమ్మరించుము తండ్రి. ఈ కాలంలో ఉన్న ప్రతి సమస్యలు జయించే దేవా మీ అభిషేకంతో దేవా మమ్మల్ని ప్రతి ఒక్కరిని మీటింగ్లో పాల్పొందిన ప్రతి ఒక్కరిని దేవా ఇప్పుడు యేసునామములో దేవా కుమ్మరించుమని ప్రార్థిస్తాం. వారి ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు యేసునామములో ప్రవహించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఆటంకాలు ఇబ్బందులు యేసు రక్తం యేసునామములో లేమైపోయినాక ప్రతి అవిశ్వాసాలు అనుమానాలు తొలగిపోయినాక భయం తొలగిపోయినాక నిరాశ తొలగిపోయినాక దుఃఖాలు దూరమైపోయినాక హల్లెలూయా దేవా మీకే స్తోత్రం. యేసునామములో తండ్రి మీకే స్తోత్రం. యేసునామములో తండ్రి మేము ప్రార్థనిస్తున్నాం. కృప చూపు తండ్రి, సహాయం చేయమవుతుంది, లేవనెత్తం తండ్రి, ప్రతి ఒక్కరు అభిషేకించుకుంటుంది ఆత్మతో నింపమని ప్రార్థనిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా దేవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవనాదిని నా హృదయములో ప్రభయింబ చెయ్యుమయ్యా. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చెయ్యుమయ్యామె. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రభయింపు చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రభయింప చేయుమయ్యమే. హల్లెలూయా. శరీర క్రియలన్నీ నాలో నశింప చేయుమయ్యా. శరీర క్రియలన్నీయూ మాలో నశింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రభయింప చేయుమయ్యా. అవునేసే. జీవనదిని నా హృదయములో ప్రభయింప చేయుమయ్యమేన్. హల్లెలూయా. ఎండి నా ఎక్కలన్నీయు తిరిగి జీవింప చేయుమయ్యా. ఎండి నా ఎక్కలన్నీయు తిరిగి జీవింప చేయుమయ్యా. జీవనాదిని
నా హృదయములో ప్రభయింబ చేయుమై. ఎల్లప్పుడు వేసయ జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమై. ఆమేన్. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రభయింబ చేయుమయ్యేసయా. జీవనదిని నా హృదయములో ప్రభయింబ చేయుమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. యేసయా హల్లెలూయా 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 ఆమేన్. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమై. హల్లెలూయా. జీవనదిని మా హృదయములో ప్రభయింబ చేయుమై. హల్లెలూయా. దేవునికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. పిల్లలకోసం దేవుని స్తుతిస్తాం. గట్టిగా మనం చెప్పలు పట్టి జీవం గల దేవుని స్తుతిస్తాం. దేవునికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. జీవజలం వేసుదమలో విస్తారంగా ప్రవేశించినాక జీవజలం ఊట్లు వేసుదమలో త్వరపడి సజీవుడైన మాదేవ వందనాలు. అటువంటి సామాన్యండి ఆత్మ కొలుత లేకుండా ఆమె అనుగ్రహించుకోవడానికి శోతనం శోతనం శోతనం. దేవామి అల్లెలు ప్రతి ఒక్కరిని దేవామి ప్రార్థిస్తున్నాను. విశ్వాసం వారు కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తున్న చెప్పిన తండ్రి దేవా పరిశుద్ధాత్మ నదులు ప్రవహించిన దేవామికి శోతనం శోతనం. మేము నమ్ముతున్నాం తండ్రి. దేవా ప్రభు మీరే మా యేసయ్య దేవా వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి. సమాధి నుండి మూడో రోజు తిరిగి లేచిన ప్రభు జీవుడైన దేవానికి శోతనం అండి. ఎల్లప్పుడు ఆరాధన యోగుడానికి శోతనం. ఎల్లప్పుడు సుధలకు పాత్రుడు దేవానికి వందనాలు. నిన్ను నా సంఘాన్ని కడతామని చెప్పిన తండ్రి ఆత్మ ద్వారా వాక్యం ద్వారా సంఘాన్ని కడతాను. గొప్ప దేవానికి శోతనం. హల్లెలూయా హల్లెలూయా. మా తండ్రి మా యేసయ్యకి శోతనం శోతనం శోతనం. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి శోతనం. హల్లెలూయా. పిల్లల ప్రభువైన మనం కొసేపు శుద్ధిస్తాం. యేసయ్యకి ఆరాధన. పరిశుద్ధరామికి ఆరాధన. జీవం కలిగిన దేవా వందనాలు. నేను ఏమాత్రమైన విడువను ఎన్నడూను కడబాలని చెప్పిన దేవానికి శోతనం. హల్లెలూయా ప్రతి ఒక్కరు అభిషేకించుమంతండి. ప్రతి ఒక్క నమ్మిన ప్రతి ఒక్కరు దేవా నింపుమంతండి. యేసయ్యా వందనాలు. కడవిడి కాల అభిషేకంతో దేవా కుమరించుమంతండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడి భాషల్లో మాట్లాడిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడి జగరియా ప్రవహించినట్టు ప్రవహించినట్టు తండ్రి ప్రతి ఒక్కరు ప్రవహించినట్టు దేవా దెబ్బ చూపుతండి. పరిశుద్ధాత్మ బలంతో నింపుతండి. వరాలతో దేవా మీ సంఘాన్ని కుమరించుమని యేసుదమలో తండ్రి మేము అతనేస్తున్నాము. దేవా అడుగుతున్నాం తండ్రి. కృప చూపుతండి. లేవనెత్తుతండి. హల్లెలూయా హల్లెలూయా. శరీర క్రియలు అంత పాప క్రియలు అంత తొలగిపోయినా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. దాతంగరులందరూ లేమైపోయినా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్య వ్యాధులు ఏసుకంలో లేమైపోయినా కానీ ప్రార్థిస్తున్నాము. ఈశ్వరు దేవ సంఘం ఆమె లేవనెత్తబడిన తండ్రి. గుళ్ళలో ఆత్మలో బలపరచుమ్రువ ప్రాణంలో బలపరచుమండి. శరీరంలో బలపరచుమండి. దేవా మీకు వందనాలు.
అట్లకని ఆరోగ్యం దయచి ముందండి, బలం దయచి ముందండి, సమాధానంలో సంతోషంలో సంఘంలో తండ్రి ఇచ్చిన ప్రతి ఒక్కరు దేవా మీరు దీవించినట్టు ప్రతి ఒక్క ఆత్మ నుండి పరిశుద్ధాత్మను తెలియదు ప్రవేశిస్తున్నట్టు దేవా మీకు ప్రార్థన చేసినప్పుడు వారు స్తుతించినప్పుడు వారి ఆరాధన చేసినప్పుడు వారి వాక్యాలు చదివినప్పుడు వెళ్ళినప్పుడు మీ పరిశుద్ధాత్మతో కలిసి మరి భూమిలో బ్రతుకునాకని ప్రార్థన చేస్తున్నాం. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచినట్టు వందనా, జయంతో మమ్మల్ని నడిపిస్తున్నట్టు వందనా, మీకు అభిస్తున్నాం, ఈశ్వర్ మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం ప్రేమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా దేవునికి స్తోత్రం. అలాగే మనం ప్రార్థన చేస్తాం.